ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రజెంట్ డబల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది, అంటే ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, వాటికి ఎంత మంజూరు చేశారు అనేది వీడియోలో తెలుసుకుందాం. అలాగే డబల్ బెడ్రూమ్ల కోసం ఎవరైనా సరే వేరే వ్యక్తులు మిమ్మల్ని ఆశ్రయిస్తే, అంటే మేము మీకు ఇలా పని చేసి పెడతాము, మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము అనే వాటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి వీడియో. ఫ్రెండ్స్, రాష్ట్రంలో పేదలందరికీ కూడా సొంత ఇంటి కల సహకారం అవుతున్నది అనేది అయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి మొత్తం చూసుకున్నట్లయితే 40,583 యూనిట్లు అయితే పూర్తయినాయి అని చెప్తున్నారు. అలాగే మొత్తం 110,688 ఇండ్ల నిర్మాణం అయితే 90% వరకు కూడా పూర్తయిందని చెప్తున్నారు. దీనికోసం 8,806.02 కోట్లు అయితే ఖర్చు చేయడం జరిగింది. పేదలు ఆత్మగౌరవంతో జీవించడానికి తెలంగాణ ప్రభుత్వం 2 పథకాల గదుల ఇండ్ల నిర్మాణం అయితే చేపట్టింది. 560 చదరపు అడుగుల్లో నిర్మించే ఈ ఇండ్లలో 2 పడక గదులు, హాలు, వంటగది, 2 టాయిలెట్లు ఉంటాయని చెప్తున్నారు. ప్రతి ఇంటికి వేర్వేరుగా మెట్లు, వాటర్ ట్యాంకు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంటుంది. వీటి నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 5.30 లక్షలు అయితే కేటాయించడం జరిగింది. అదనంగా 1 లక్ష మౌలిక సదుపాయాల కల్పన కోసం అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 110,688 ఇండ్ల నిర్మాణం అయితే కనుక 90% కంప్లీట్ అనేది అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే దసరాకి, ఈ దసరా వచ్చే దసరాకి 100,000 ఇళ్ళు అనేది అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కనుక మీకు ఎవరైనా వచ్చి మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే కనుక మీరు అలా మోసపోవద్దు. ఆల్రెడీ అలాంటి ఇష్యూస్ మనకి చాలా జరిగినాయి. అందులో ఒక ఇష్యూ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఉప్పల్కి సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని అయితే కనుక పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడి నుంచి నకిలీ డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు, అంటే అలాట్మెంట్ ఆర్డర్ కాపీలను కూడా డూప్లికేట్ చేసేసి అవే ఒరిజినల్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగిందని చెప్తున్నారు. అలాగే అలాట్మెంట్ కాపీలు ప్లస్ 38,000 రూపాయలు నగదుని అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అయితే చూశారు కదా, మీరు ఎవరికి పడితే వాళ్ళని నమ్మి మీరు మీకు డబల్ బెడ్రూమ్ మేము ఇప్పిస్తామని చెప్పి మీరు అమౌంట్స్ అయితే పే చేయమాకండి. ఎందుకంటే ఇది 20 రూపాయి కట్టకుండా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే డబల్ బెడ్రూమ్ హౌసెస్ కాబట్టి మీరు మ్యాక్సిమం అలాగే ట్రై చేయండి. మీ ప్రూఫ్స్ అన్ని, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీకైతే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు ఎవరిని నమ్మి మోసపోవద్దు అనేది అయితే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మా ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.